హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిప్స్ అండ్ టాక్స్. సో ఇవాళ నేను మీకోసం డీమార్ట్ కిచెన్ హాల్ తీసుకొచ్చేసాను. సో ఎప్పుడు బట్టల దగ్గర కిచెన్ దగ్గరనే చాలా మంది ఉంటారు డీమార్ట్లో. సో ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ఈ కిచెన్ సెంటర్ని మాత్రం చూడకుండా అస్సలు వెళ్ళారు అనమాట ఎవరు వచ్చినా లేడీస్. ఇక్కడ స్టవ్స్, కుక్కర్స్, నాన్ స్టిక్ ప్యాన్స్, తవ్వ, ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ అన్నీ మన ఇలా కలర్స్తో అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కింద చూసారా, సిల్వర్వి, ఐ మీన్ స్టీల్వి ఎంత బాగున్నాయో. సో చాలా బాగుంటాయి గిన్నెలు. నాకైతే అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది. అవ డీమార్ట్లో ఎన్ని సామాన్లు ఉన్నాయో అవన్నీ ఇంట్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో నేను డీమార్ట్ గ్రాసరీ షాపింగ్కి వచ్చానమాట. సో ఈ స్టీల్ సామాన్ ఏమైనా కొత్తగా వచ్చాయా, టిఫిన్ బాక్స్లు ఏమైనా కొత్తగా వచ్చాయా అని చూడడానికి వచ్చాను. సో మీకు కూడా చూపిద్దామని వీడియో తీశానమాట. సో ఇది వచ్చి చూసారు కదా, ఇది కాఫీ ఫిల్టర్ అనమాట. నేను తీసుకున్నాను, ఒకటేసారి యూస్ చేశాను, మళ్ళీ యూస్ చేయలేదు, అలాగే ఉంది ఇంట్లో. అండ్ ఈ బౌల్ వచ్చేసి 99 రూపీస్. ఇది 3 మంత్స్ నుంచి గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా చూసినాను కానీ తీసుకోలేదు, కానీ ఈ మంత్ తీసుకున్నాను. సో నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా నేను డీమార్ట్ ది షాపింగ్ లిస్ట్ అంతా నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను, అందులో చూడండి నేను ఏమేమి తీసుకున్నాను. సో ఇది సిలికాన్ది, చాక్లెట్స్ అవి ఇవి చేసుకోవచ్చు, బాగుంది షేప్, మోల్స్ ఇది. కానీ నేను తీసుకోలేదు ఇది, నెక్స్ట్ టైం తీసుకుందాం లే అని వదిలేశాను. సో ఆలు స్మాషర్, పట్కర్ అన్నీ చాలా బాగుంటాయి. నిమ్మకాయ పిండేది అక్కడికి వెళ్ళంగానే అదేంటో డబ్బుల గురించి అసలు గుర్తుకే రాదు. అసలు మొత్తం అన్నీ తీసుకోవాలి, మన దగ్గర లక్షాధికారులు మనము అన్నట్టు అనిపిస్తుంది. కానీ బిల్డింగ్ అయిపోయినాక చూస్తే మాత్రం ఇంత బిల్ అయిందా, వద్దులే తీసేయండి అనాలనిపిస్తుంది. సో హస్బెండ్స్ది పాకెట్ ఖాళీ చేయాలంటే మనం డీమార్ట్కి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఇంకా నైట్స్ చాలా బాగున్నాయి. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, ఒక ఈసారి కుదిరింది. ఇంకా బాగుంది ఈ నైఫ్, కొత్త స్టైల్ వచ్చిందని చెప్పేసి నైఫ్ కూడా తీసుకున్నాను, నేను మీకు చూపిస్తాను. సో ఇది తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు. అండ్ అక్కడ 3 సెట్ డబ్బా ఉంటుంది, చూసారు కదా, ఇది ఉభా డబ్బా అని. 3 సెట్ 300 అనమాట, 299 3 పీసెస్, స్మాల్, మీడియం, లార్జ్ అలా ఉంటాయి. ఎప్పుడు తీసుకుందాం అనుకున్నా తీసుకోలేదు అసలు. కానీ ఆ రేట్కి 300కి 3 అంటే నాకు వర్తి అనిపించలేదు. బేగం బజార్కి వెళ్తే ఇంకా చాలా బాగుంటాయి, దీనికన్నా తక్కువలో బేరవాడి తీసుకోవచ్చు, చాలా డజన్గా ఇస్తారు అక్కడ అని చెప్పేసి ఇక్కడ చూడడం వరకే. ఇంకా నచ్చితే గనక, చాలా నచ్చితే ఇంకా వాటిని వదిలేము, అవి వాటిని మనల్ని బావి అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి ఇంకా వాటిని వదిలేము అనమాట. ఇదైతే నాకు చాలా నచ్చింది, నేను ఇది తీసుకుందాం అనుకున్నాను. కానీ తీసుకుందామని పక్కన పెట్టేసరికి అది నేను అక్కడ పక్కన పెట్టే మర్చిపోయాను, ఇంకా తీసుకోలేదు. సో మళ్ళీ వెళ్ళి నేను అది ఖచ్చితంగా తీసుకుంటాను. అసలు అది అంత నచ్చింది, అలా ఎలా మర్చిపోయానో నాకు అసలు అర్థం కావట్లేదు. అండ్ ఈ ప్లేట్స్ చూసారు కదా, అది హాస్టల్ పిల్లలకి మెయిన్గా పనికొస్తుంది. ఇడ్లీ సాంబార్ చట్నీ అలా వేసుకోవడానికి సపరేట్గా ఉన్నాయి అనమాట. సో నాకు అట్లాంటి ప్లేట్స్ అంటే ఇష్టము. అండ్ ఇవి చూసారు కదా, టీ జాలి, కప్స్, నైఫ్స్ అండ్ అన్నీ ఉంటాయి. బాటిల్స్ అయితే సపరేట్ వీడియోనే చేయాలి ఒకటి. బాటిల్స్ అయితే చాలా ఇటు ఈ సెక్షన్లో ఉన్నాయి, అటుపక్క సెక్షన్లో, ఇటుపక్క సెక్షన్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ అల్యూమినియంవి, అవి ఎందుకులే మనకి పనికిరావు, వేస్ట్, అవి వాడకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు కూడా నేను అంత చూపించలేదు, ఏమనుకోకండి. సో ఇది ఎంత వచ్చేసి కుక్కర్ సైడ్ అనమాట, అన్నీ బటర్ఫ్లై వాళ్ళవి, ప్రీతి వాళ్ళవి అన్ని 13-80 అలా డిస్కౌంట్లో ఉన్నాయన్నమాట అన్నీ. సో నేను ఒక కుక్కర్ తీసుకున్నాను, అది ఆల్రెడీ నేను అది వాడుతున్నాను. సో అటుపక్క వచ్చేసి అంత బ్యాక్ సెక్షన్ ఉందన్నమాట. సో ఈ బాక్స్ చూసారా, ఇది 3 సెట్ అనమాట. ఇలా బ్యాగ్ వస్తుంది దీనికే 160, కానీ ప్లాస్టిక్ది వచ్చింది. స్టీల్ అయితే నేను తీసేసుకుంటుండే, బ్యాగ్తో పాటు వచ్చింది కాబట్టి 160 రూపీస్కి 2 చిన్ని బాక్సెస్ డబ్బాలు అండ్ పెద్ద డబ్బాలు వచ్చాయి, అంటే గ్రేట్. సో అంతే అండి ఇవాళ నా డీమార్ట్ కిచెన్ హాల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి, అప్పుడు నేను చేసే ప్రతి నోటిఫికేషన్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయి. బాయ్.